జోసియగాడు. పర్షియా దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను నగరంలోని వీధుల వెంట తిరిగి చిల్లర వ్యాపారం చేసుకుని జీవితం నెట్టుకొస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక పేదవాడి భార్య స్నానానికని స్నానాల శాలకు వెళ్ళింది. అదే సమయంలో అక్కడికి మరొక స్త్రీ వచ్చి తాను స్నానం చేయాలని, తన కోసం స్నానశాలను ఖాళీ చేయమని స్నానశాల వాడిని అడిగింది. వాడు మిగతా స్త్రీలందరినీ బయటికి వెళ్ళమన్నాడు. ఈ ఉత్తర్వు విని పేదవాడి భార్యకు రోషం వచ్చి, ఎవరి మహారాణి, ఈమె కోసం మమ్మల్ందరినీ బయటికి తరిమేస్తున్నావు అని అడిగింది. స్నానశాలవాడు, ఆవిడ ఎవరనుకున్నావు, రాజుగారి ప్రధాన జ్యోతిష్కుడి భార్య అన్నాడు. పేదవాడి భార్య చిరాకుతో ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో, నువ్వు బొత్తిగా ఊరు పేరు లేనివాడైపోయావేంటి, జ్యోతిష్కుడవన్నా కారాదా, నన్ను నలుగురు కాస్త మర్యాదగా చూస్తారు అన్నది. నేను జాతక చక్రాలు వెయ్యలేను, గ్రహచారాలు గణించలేను, జ్యోతిష్కుడు కావటం నా వల్ల అవుతుందా అన్నాడు పేదవాడు. నాకంతా తెలీదు, నువ్వు జ్యోతిష్కుడివి కాకపోయావో మన పెళ్ళి రద్దు చేసి నా దారిన నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది భార్య. పేదవాడు చేసేది లేక ఒక పంచాంగం కట్ట పాచికలు తీసుకొని స్నానశాల వెలుపల జోస్యం చెప్పడానికి కూర్చున్నాడు. అదే సమయంలో రాజకుమార్తె స్నానశాలలో స్నానం చేస్తున్నది. ఆమె స్నానం ప్రారంభించబోతూ తన చేతి ఉంగరం తీసి దాసిదానికి ఇచ్చి, దీన్ని భద్రంగా ఉంచు, స్నానమయ్యాక తీసుకుంటాను అని చెప్పింది. ఆ ఉంగరాన్ని ఎక్కడ ఉంచటానికి పాలు పోచక దాసీది చలువరాతి గోడల్లో ఒక చిన్న రంధ్రం పెట్టే ఉంటే అందులో ఉంగరాన్ని దూచి గుర్తుగా ఒక వెంట్రుక తుట్టే ఆ రంధ్రంలో కూర్చింది. కానీ రాజకుమార్తె స్నానం ముగించి, ఏదైనా ఉంగరం అని అడిగేసరికి దాసీదానికి తాను ఆ ఉంగరం ఎక్కడ భద్రం చేసింది చచ్చిన జ్ఞాపకం రాలేదు. దాని కంగారు చూసి రాజకుమార్తె, ఆ ఉంగరం ఈ క్షణం ఇవ్వకపోయావో నీ ప్రాణాలు తీస్తాను అంటూ మీదికి వచ్చింది. దాసీది భయపడి స్నానశాల వెలుపల పరిగెత్తుకు వచ్చింది. దానికి జ్యోతిష్యుడు కనిపించాడు. బాబ్బాబు, రాజకుమార్తె ఉంగరం ఎక్కడుందో కాస్త చెప్పు, లేకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నది దాసీది పేదవాడితో. పేదవాడికి ఏం చేయాలో ఏమనాలో తెలియలేదు. అతను దాసీకేసి చూశాడు, పంచాంగం తిప్పాడు, పాచికలు వేసి వాటిని పరీక్షగా చూశాడు. దాసీది నెత్తిమీదుగా వేసుకున్న బట్టలో ఒక చిన్న చిరుగు ఉన్నది, దానిలో నుంచి వెంట్రుకలు బయటికి చూస్తున్నాయి. ఇది గమనించిన జ్యోతిష్యుడు, ఏదైతే ఇదవుతుందనుకుని, అమ్మాయి నాకొక చిన్న కంత కనిపిస్తున్నది, అందులో వెంట్రుకలు కనబడుతున్నాయి అన్నాడు. వెంటనే దాసికి తాను ఉంగరం దాచిన స్థలం గుర్తుకొచ్చింది. రాజకుమారుడు పోయి ఇవాళ ఉంగరాన్ని తీసి రాజకుమారుడికి బయట జ్యోతిష్కుడు ఇవాళ తన మాట దక్కించాడని చెప్పింది. ఇంటికి వెళ్ళి రాజకుమార్తె అది చెప్పిన మాటలకు అబ్బురపడి రాజుగారు ఇంటికి వెళ్ళి తండ్రికి ఈ సంఘటన అంతా చెప్పింది. రాజుగారు ఈ కొత్త జ్యోతిష్కుడిని రప్పించి ఆస్థానంలో కొలువిచ్చి శాలువాలు కప్పించి తన ఆస్థానంలో కొలువిచ్చాడు. పరీక్ష త్వరలోనే జ్యోతిష్కుడు ఖజానాలో అగ్ని పరీక్ష తగిలింది. ఆ మూల్యమైన దొంగలు ఖజానాలో చోరీ చేశారు. ఎవరో అమూల్యమైన వస్తువులు పోయారు. దొంగలు ఎవరో జ్యోతిష్యం చెప్పమని రాజుగారు కొత్త జ్యోతిష్కుడిని ఆజ్ఞాపించాడు. ఎందుకైనా మంచిదని మతిపోయిన రాజుగారిని అతను రాజుగారిని 40 రోజులు గడిగాడు. అందుకు రాజు సరేనన్నాడు. తన భార్య జ్యోతిష్కుడు ఇంటికి వచ్చి తన భార్యతో, కమ్మని నా ప్రాణాలు తీసావు, జ్యోతిష్కుడు కమ్మని నా ప్రాణాలు తీసి, రాజుగారి ఖజానాలో చోరీ జరిగింది, 40 రోజులు దొంగలను కనుక్కోవడానికి 40 రోజులు గడువడిగాను, గడువు తీరే రోజున మనం పారిపోవడం తప్ప మరేమీ మార్గం లేదు అన్నాడు. లెక్క తెలియగలందుకు జ్యోతిష్కుడి భార్య 40 ఖర్జూరాలను ఎంచి ఒక జాడీలో వేసి, ప్రతి సాయంకాలము ఒక్కొక్క ఖర్జూరం తినడానికి ఇస్తాను, జాడీ ఖాళీ అయిన రాత్రి పారిపోదాం అని చెప్పింది. రాజుగారి ఖజానా దోచిన దొంగల జట్టులో సరిగ్గా 40 మందే ఉన్నారు.
జ్యోతిష్కుడు తమను పట్టి ఇవ్వడానికి వినియోగించబడ్డట్టు వాళ్లకు తెలిసింది. ఆ సాయంకాలం చీకటి పడే వేళకు దొంగలు తమలో ఒకణ్ణి జ్యోతిష్కుడి ఇంటికి పంపి లోపల జరిగే సంభాషణ విని రమ్మన్నారు. దొంగ చప్పొంచి వింటుండగా జ్యోతిష్కుడి భార్య జాడీ తెచ్చి ఒకటి అంటూ తన భర్తకు ఒక ఖర్జూరం ఇచ్చింది, మిగిలినవి 39 అన్నాడు జ్యోతిష్కుడు. దొంగ గాబరపడుతూ వెళ్ళి మిగిలిన దొంగలతో జ్యోతిష్కుడు మన రహస్యం కనిపెట్టేశాడు. నేను చాటున ఉన్నా కూడా ఆయన నన్ను తెలుసుకొని ఒకటి మిగిలినవి 39 అన్నాడు అని చెప్పాడు. వాడి మాట మిగిలిన వాళ్ళు నమ్మక మర్నాడు చీకటి పడేవేళ ఇంకో దొంగను జ్యోతిష్కుడి ఇంటికి పంపారు. లోపల జ్యోతిష్కుడు 2 ఇంకా ఉన్నవి 38 అనడం వాడికి వినబడింది. ఇలా 39 రోజుల పాటు 39 మంది దొంగలు లెక్క విన్నారు. వాళ్ళకి ఎలాంటి అనుమానము మిగలలేదు. జ్యోతిష్కుడికి తమ ఆచూకీ తెలిసిందనే వాళ్ళు అనుకున్నారు. 40వ రోజు దొంగల నాయకుడే వచ్చి పొంచి విన్నాడు. లోపల జ్యోతిష్కుడికి ఆఖరు ఖర్జూరం ఇస్తూ, ఇదే ఆఖరుది చూసావా, ఇది లోగడ వాటన్నిటికన్నా చాలా పెద్దది అన్నది భార్య. దొంగల నాయకుడికి కాళ్ళు చల్లబడ్డాయి. వాడు చప్పున లోపలికి వచ్చి జ్యోతిష్కుడి కాళ్ళపైన పడి, మమ్మల్ని రాజుగారికి పట్టివ్వకండి బాబోయ్, దొంగిలించిన సొమ్మంతా ఇచ్చేస్తాను, మీకు బహుమానం కూడా ఇచ్చేస్తాను, మా రహస్యం మట్టుకు రాజుగారుకు చెప్పొద్దు, మా పీకలు తెగిపోతాయి అని మొత్తుకున్నాడు. అలాగే కానీ అన్నాడు జ్యోతిష్కుడు తొనక్కుండా. ఆ రాత్రే దొంగలు తాము ఖజానా నుంచి దోచిందంతా తెచ్చి జ్యోతిష్కుడికి ఇచ్చి లంచంగా బోలెడంత డబ్బు కూడా ఇచ్చుకున్నారు. జ్యోతిష్కుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆయన మర్నాడు రాజుగారి దగ్గరకు పోయి సొమ్మంతా అప్పగించాడు. తన ఆస్థాన జ్యోతిష్కుడి సామర్థ్యానికి దిగ్భ్రాంతి చెంది రాజుగారు అతనికి గొప్పగా సత్కారాలు చేశాడు. రాజుగారు తనను మెచ్చుకొని సత్కారాలు చేస్తున్న కొద్దీ జ్యోతిష్కుడికి ఆరాటం జాస్తి కాసాగింది. ఇలా ఎంతకాలం జరుగుతుంది, ఎప్పుడో తాను దొరకక తప్పదు. ఆనాడు రాజు తన తల తీయించక మానడు. ఇంతవరకు అదృష్టం తనను నెట్టుకొచ్చింది, కానీ అదృష్ట దేవత చాలా చంచలమైనది. ఈ బెడద నుంచి బయటపడటం ఎలాగా అని జ్యోతిష్కుడు ఆలోచిస్తూ స్నానం చేస్తుండగా అతనికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. తనకు పిచ్చి ఎత్తిందని తోస్తే రాజు తనను కొలువు నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత తనకు మెడ మీద కత్తిలాగా ఆ సమస్య ఉండదు. ఈ ఆలోచన తట్టిందే తడువుగా జ్యోతిష్కుడు తడిగుడ్డలతోనే రాజభవనానికి పరిగెత్తాడు. తిన్నగా రాజుగారి అభ్యంతర సభ తీరి ఉన్న చోటుకి వెళ్ళి రాజుగారిని ఆసనం మీది నుంచి ఎత్తుకొని బయటకు పరుగు తీశాడు. ఆ మరుక్షణమే పైనున్న దూలం విరిగి రాజుగారు కూర్చుండిన ఆసనం మీద దభీమంటు పడింది. ఆసనం పూర్తిగా ధ్వంసమయ్యింది. తన ఆస్థాన జ్యోతిష్కుడి అసభ్య ప్రవర్తనకు ఆగ్రహావేశం తెచ్చుకుంటున్న రాజు ఇది చూడగానే, ఆహా, నువ్వు సామాన్య జ్యోతిష్కుడివి కావు, త్రికాల వేదివి, నాకు రానున్న కీడు ముందే గ్రహించి నా ప్రాణం కాపాడడానికి స్నానం చేస్తూ చేస్తూ వచ్చావు. నీ బోటి ఆప్తుడు మరెవడుంటాడు, ఏమిస్తే నీ రుణం తీరుతుంది అన్నాడు. రాజుగారితో రహస్యాలోచనలు చేస్తూ ఉండిన మంత్రులందరూ జ్యోతిష్కుడి పాదాల మీద పడ్డారు. రాజుగారు జ్యోతిష్కుడికి గొప్ప సన్మానం చేసి అంతులేని బహుమానాలు ఇచ్చి పాత ప్రధాన జ్యోతిష్కుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఈ జ్యోతిష్కుణ్ణి నియమించాడు. మర్నాడు జ్యోతిష్కుడి భార్య స్నానశాలకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ పాత ప్రధాన జ్యోతిష్కుడి భార్య స్నానం చేస్తుంది. జ్యోతిష్కుడి భార్య స్నానశాల వాడితో, ఆ మనిషిని పంపించు, నేను స్నానం చేయాలి అన్నది. చిత్తం చిత్తం అన్నాడు స్నానశాల వాడు. కథ సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.